प्रतिपादन पै नव संकल्प चिंतन शिबिर कांग्रेस निर्णय कीलकं कानुंदी कांग्रेस पार्टी मोत्तं आरु कमिटीलु एर्पाटु चेसिंदी अंदुलो मुकुल वास्निक नेतृत्व में संस्थागत अंशालपै कमिटी ओकटे ओक कुटुंबानिकि ओके टिकेट केटायिंपु अनेदि ई कमिटी प्रधान प्रतिपादनलो ओकटे अयिते ओक कुटुंबं नुंचि रेंडो व्यक्ति पोटी चेयालंटे संस्थागतंगा कनीसं 5 ఏళ్ల పాటు పని చేయాలని నిబంధనను విధిస్తూ ప్రతిపాదనలు చేసిన ముకుల్ వాస్తి కమిటీ ఈ ప్రతిపాదనలపై నవ సంకల్ప శిబిరంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది। तोली रोजु नव संकल्प शिबिर जरिगिन चर्चकु संबंधी पूर्ति समाचारानि मा प्रतिनिधि प्रसाद लाइव गा अंदिस्तारु अपडेट्स। प्रसाद चेप्पंडि, नव संकल्प शिबिर लो ई रोजु ए अंशालपै मुख्यंगा चर्चल्लोकि वच्चायि, डीटेल्स चेप्पंडि। सो वास्तवानिकि चेप्पालंटे ई रोजु मध्याह्नं 2 गंटल 10 निमिषालकु ప్రారంభోపన్యాసం చేసినటువంటి సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలు। 3 రోజుల పాటు జరుగునాయి। తర్వాత మొత్తం వచ్చినటువంటి సుమారు 400 మంది రాజకీయ నేతలు ప్రతినిధులుగా వచ్చారు। వారంతా కూడా 6 గ్రూపులుగా విభజించడం జరిగింది। వారంతా కూడా వారి వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని ఆధారం చేసుకొని వారికి ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో వాళ్ళ బలాలను ఆధారం చేసుకొని వారికి రాజకీయ సామాజిక ఆర్థిక అదే విధంగా సంస్థాగత అదే విధంగా యువతకు సంబంధించినటువంటి అంశాలను చర్చించేందుకు వారిని బృందాలుగా విడగొట్టడం జరిగింది। వారంతా కూడా ఆయా కమిటీ అంటే పార్టీ అంతకు ముందే కమిటీలను ఏర్పాటు చేసింది 6 కమిటీలను। అది చిన్న కమిటీలుగా ఉండి క్షేత్ర స్థాయిలో వారంతా కూడా దేశవ్యాప్తంగా తిరిగి ఆ అంశాలపై వారికి ఉన్న కొంత సమాచారాన్ని సేకరించి ముసాయిదాలను సోనియా గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి అప్పగించడం జరిగింది। ఆ తర్వాత ఇదంతా కూడా చింతన్ ఈ శిబిరంలో నవ సంకల్ప శిబిరంలో విస్తృత స్థాయిలో వీరంతా కూడా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి నేతలు కాబట్టి వీరంతా కూడా అన్ని అంశాలపై కూడా కూలంకషంగా చర్చించేందుకు మొత్తం ప్రారంభమైంది। ఈ రోజు 3 గంటలకు ప్రారంభమైనటువంటి చర్చలు రేపు ఆసాంతం కూడా కొనసాగే అవకాశం ఉంది। మొత్తం రేపు సాయంత్రం 8 గంటలకు ఈ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి ఈ బృందాలన్నీ కూడా విడివిడిగా సమావేశమై ఆఖరిగా ఈ తీర్మానాలను ఖరారు చేయనున్నారు। ఈ తీర్మానాలను ఖరారు చేసిన తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోయే ముందుగా 10 గంటలకు ఈ తీర్మానాల కాపీలన్నిటిని కూడా ముసాయిదాలను వారికి అందజేయడం జరుగుతుంది। ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వీటిని చర్చించి ఆమోదించడం జరుగుతుంది। ఆ తర్వాత మధ్యాహ్నం సాయం 3 గంటలకు పూర్వ ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు। ఆ తర్వాత ముగింపు ఉపన్యాసం సోనియా గాంధీ చేయనున్నారు। ఈ రకంగా 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా చెప్పుకున్న అంశం ఒక కుటుంబానికి ఒకే ఒక్క టికెట్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రతిపాదన ముకుల్ వాసిని కమిటీ చేసింది। ఈ ముకుల్ వాసిని కమిటీ సంస్థాగత వ్యవహారాలపై ఏ రకంగా అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి, వీటికి సంబంధించిన అంశాలను పూర్తిగా కులంకషంగా చర్చించి ఎవరికీ తమకు అవకాశం లభించలేదన్న ఒక అభిప్రాయం కానీ ఆ మేరకు ఒక బాధ కానీ ఉండే అవకాశం లేకుండా కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది। ప్రధానంగా ఈ ప్రతిపాదనలో ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే లభించే విధంగా, అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరన్నా గనక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నట్లయితే ఆ రెండో వ్యక్తి సంస్థాగతంగా పార్టీలో దాదాపు 5 ఏళ్ల పాటు పనిచేయాలని చెప్పి ఒక నిబంధన పెట్టడం జరిగింది। అదేవిధంగా ఆ తర్వాత 5 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు వస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది, లేదా 3 ఏళ్ల పాటు ఖాళీగా ఉంచడం జరుగుతుంది, ఆ తర్వాత తిరిగి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి అన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ రకంగా అందరికీ అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో చాలా కాలంగా సంస్థాగతంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన। ఈ అన్ని అంశాలపై కూడా రేపు కూడా ఆశాంతం కూడా కొనసాగుతాయి। అదే విధంగా యువతకు సంబంధించి కూడా 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువత అందరికీ కూడా పూర్తి స్థాయిలో 50% పదవులు పార్టీలో సంస్థాగతంగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా యువతకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిపాదన చేయడం జరిగింది। అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా చేస్తే బాగుంటుందనిపై కొన్ని ప్రతిపాదనలు బాగా ఎకాడమిస్ట్ దగ్గర కూడా తీసుకోవడం జరిగింది సమాచారాన్ని। వీటన్నిటినీ క్రోడీకరించి కొన్ని ప్రతిపాదనలు చేసి చర్చిస్తారు, వారిచ్చే ఇన్పుట్స్ను ఆధారం చేసుకొని ఫైనల్గా తీర్మానాలు చేయడం జరుగుతుంది। ఇకపోతే
సామాజికంలో ఇప్పటివరకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి 50% రిజర్వేషన్ పార్టీ పదవుల్లో కూడా ఇవ్వాలి 50% ఇవ్వాలని చెప్పి సల్మాన్ ఖుషీద్ నేతృత్వంలో ఉన్నటువంటి సామాజిక అంశాలను చేసే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడంది ఆ కమిటీ కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది అందరికీ ఓబీసీలు అదేవిధంగా బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ కూడా పార్టీ పదవుల్లో 50% ఇవ్వాలన్నది ఈ ప్రతిపాదన ఈ రకంగా అన్ని ప్రతి కమిటీ కూడా ఈ అనే ప్రతిపాదనలు చేశాయి ఈ కమిటీని విస్తృతంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు జరిగినటువంటి ప్రాథమికంగా చర్చల్లో అన్ని కమిటీలు కూడా వాటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయా నేతలు ఇచ్చే ఇన్పుట్స్ని ఆధారం చేసుకొని తీర్మానం ఖరారు చేయనున్నారు ఈ చింతన శిబిరం అన్నది చాలా సవాలుగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వగలదు ఇప్పటివరకు కూడా సమాచార హక్కు కానీ ఆహార భద్రత హక్కు కానీ లేకపోతే పనికి ఆహార పథకం కానీ ఇవన్నీ చట్టాలు కూడా తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ ప్రభుత్వం ఏం చేసింది కేవలం మత విద్వేషాలు మాత్రమే సృష్టించింది మత విద్వేషాలు సృష్టించడం ద్వారా కేవలం ఓట్ల రాజకీయాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది దీన్ని మనం ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజలకు భరోసా ఇవ్వాలి అన్న అంశాన్ని సోనియా గాంధీ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది ఈరోజు చేసినటువంటి ప్రారంభోపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మోడీ యొక్క విఫలమైనటువంటి విధానాలను తిరస్కరించే రీతిలో ప్రజలను అభిమానాన్ని చూరుకునే విధిలో నాయకులంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి అందరూ కూడా పనిచేయాలి కష్టించి పనిచేయాలి అన్న అదేవిధంగా పార్టీ ఇంతవరకు ఎంతో ఇచ్చింది కాబట్టి ఇక పార్టీకి ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా సోనియా గాంధీ చెప్పడం జరిగింది ఆ మేరకు ఈరోజు జరిగే చర్చలు ప్రారంభమయ్యాయి రేపు ఆశాంతం కొనసాగుతాయి ఆదివారం నాడు పూర్తిగా ఈ తీర్మానాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఓకే ప్రసాద్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్.